సమ్మర్లో తప్పకుండా చేసుకోవాల్సిన మజ్జిగ పులుసు అండి. ఈరోజు ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి నేను చేసే ప్రాసెస్లో చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శృతి, శృతిస్ మంత్రాకి స్వాగతం అండి. ఈరోజు మనము పెరుగుతోని పచ్చి పులుసు చేసుకుందామండి. పెరుగు మొత్తం బీట్ చేసుకుందాము. ఇలా ఒక 400 గ్రామ్స్ ఉందండి పెరుగు. అలాగే ఇప్పుడు ఇక్కడ సాల్ట్ వేస్తున్నానండి. కొద్దిగా వాటర్ కూడా వేసుకుంటున్నాను. ఒక 100 ml వేసుకుందాం వాటర్ దీనికి. మిక్స్ చేద్దాం. మీకు కన్సిస్టెన్సీ ఎలా కావాలో చూసి అలా వేసుకోండి వాటర్. ఇక్కడ అలాగే ఉల్లిపాయలు కూడా వేసుకుందాం. ఒక ఆనియన్ అండి, పెద్ద ఆనియన్ కట్ చేసి పెట్టేసుకున్నాను. అండి కొద్దిగానే కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను తాలింపు కోసం. 2 టేబుల్ స్పూన్లు వేసాను అంతే. ఇక్కడ చూడండి, ఎండుమిర్చి ఇంకా పచ్చిమిరపకాయలు కరివేపాకు 3 రెడీగా పెట్టుకున్నాను కట్ చేసేసి. ఇది ఆవాలు వేస్తున్నానండి ఇప్పుడు ఇక్కడ. అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుందాం. పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను కదా, అవి వేసేస్తాను ఇక్కడ. కరివేపాకు కూడా వేసుకున్నాను. ఎండుమిర్చి కూడా వేస్తానండి. తాలింపులోకి వేసేసుకున్నాను ఇప్పుడు ఇది. ఇదండి ఇంటే ఇంత పసుపు వేస్తున్నాను, లైట్గా వేసుకున్నాను అంతే. ఇప్పుడు ఇందులోకి వేసేస్తాను. ఎంతో టేస్టీ అండ్ ఈజీగా అయ్యేదండి. సమ్మర్లో కంపల్సరీగా చేసుకొని తినండి, చల్లగా ఉంటుంది. ఎంతమంది ఇలా చేస్తారో తప్పకుండా కామెంట్లో రాయండి ప్లీజ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. అందరూ తప్పకుండా ట్రై చేయండి మజ్జిగ పులుసు ఎలా కుదిరిందో చెప్పండి. థ్యాంక్ యూ.